నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ అరుణాస్ కిచెన్ ఛానల్. టుడే రెసిపీ ఫిష్ ఎగ్స్ ఫ్రై, బంగారుపాప చేప గుడ్లు. చాలా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో చేశానండి. దీనిలో విటమిన్స్ ఉంటాయి, ఏ అండ్ డి విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ కంటికి చాలా మంచిదండి, డి విటమిన్ బోన్స్కి చాలా మంచిది. ఇవి తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయండి, హిమోగ్లోబిన్ పెంచుతుంది. మరి ఈ రెసిపీ ఎలా చేద్దామా చూద్దామా, డిఫరెంట్ స్టైల్లో ఎలా చేద్దామా చూద్దామా ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుందండి, స్నాక్స్గా రూపంలో కూడా తినచ్చు. దీన్ని చేప జనవేపుడు అని కూడా అంటారు. ఇదిగోండి చేప గుడ్లు తీసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. పెట్టుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకుంటే మనకు హార్డ్గా ఉండదు అన్నమాట, మెత్తగా ఉంటుంది. అందుకే బాయిల్ చేసుకుంటున్నాం. బాయిల్ చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాయిల్ చేసుకోండి. కొంచెం మెత్తగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇక చూసారా, ఇలా మెత్తగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ అంతా తీసేవాళ్ళమాట, వాటర్ ఉండకూడదు. మనకి ఫ్రై కదా, ఫ్రైగా రావాలంటే వాటర్ ఉండకూడదు. అందుకే క్లాత్లో వేసి వాటర్ అంతా తీసేస్తున్నాం అన్నమాట. ఇవాళగా మొత్తం వాటర్ ఇలా పిండివ్వాలన్నమాట. పిండిసి ఇలా మూటలా కట్టించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకొని దాని మీద ఒక బరువు ఏదైనా పెట్టండి. దాంట్లో ఇంకేదైనా మిగతా వాటర్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది కిందకన్నమాట. అలాగే నా దగ్గర ఈ టైల్ ఉంది, కొంచెం బరువుగా ఉంటుంది టైల్. ఈ టైల్ పెట్టేశాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మెంతులు ఒక స్పూన్ వేసుకోండి, ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి, జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి ఒక రెండు వేసుకోండి చిక్కుని. తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకుంటామండి. కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకుని ఆనియన్స్ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసి బాగా మటన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకొని లిడ్ పెట్టుకోవాలి పైన. ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, లిడ్ తీసి పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ వేసుకుంటామండి, అందుకే ఒక స్పూనే వేసాను సాల్ట్. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. అల్లం తల్లుల్లి పేస్ట్ అన్నమాట. కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటాము. కొబ్బరి పొడి వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటామండి. కొంచెం కొత్తిమీర ఉంచుకోండి, లాస్ట్లో వేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకుని బాగా ఫ్రై చేయండి. కొంచెం అటు ఇటు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై లిడ్ పెట్టండి. ఇక నా యొక్క పక్కన చూద్దాం మనం. ఇది మనం మూట కట్టి ఉంచాం కదా చేప గుడ్లు, అదొకసారి మొత్తం తీసి చూడండి. ఇక ఇలాగ వాటర్ అంతా వచ్చింది అన్నమాట. వాటర్ అంతా వచ్చి ఇలా డ్రైగా కనిపిస్తుంది కదా, డ్రైగా అయిపోవాలన్నమాట. వాటర్ ఉండకూడదు, ఎందుకంటే ఫ్రై కాబట్టి ఇలా డ్రైగా అయిపోద్ది. ఇక లిడ్ తీసి ప్యాన్లో విడదీసి కలుపుకుందామండి. మొత్తం విడదీయాలండి. శుభ్రంగా విడదీసుకొని కలిపించుకుందాం. కొంచెం కిందకి పైకి బాగా కలిపించుకుందామండి. ఫ్రై అవ్వాలన్నమాట. బాగా మొత్తం ఇలా విడదీసేయండి, కొంచెం కలిపియండి. పెట్టి కలిపించుకొని లిడ్ పెట్టండి పైన. ఒక 5 మినిట్స్ లిడ్ తీయండి. తీసి సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్. ముందు ఒక స్పూన్ వేసుకున్నాం, తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం. కారం 2 స్పూన్స్ వేసుకుంటున్నామండి. సాల్ట్ 1 స్పూను, కారం 2 స్పూన్స్, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకున్నాం, ధనియా పొడి 1 స్పూన్ వేసుకున్నాం, గరం మసాలా పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపించుకోండి. అటు ఇటు బాగా కలిపించుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపించుకున్న తర్వాత లిడ్ పెట్టండి. ఒక 10 మినిట్స్ ఉంచండి. బాగా ఫ్రై అయిపోద్ది. ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కట్ చేసుకుని వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం ఉంచుకోమని చెప్పాను కానీ ఫస్ట్ అది కూడా వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుకొని లిడ్ పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ ఉంచి చూడండి, బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ మన చేప గుడ్లు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, స్నాక్స్గా కూడా తినచ్చు. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.